అందరికీ నమస్కారం నేను మీ గోపుశెట్టి కృష్ణారావు మరి మన భీమవరం ప్రాంతం కానీ పశ్చిమగోదావరి జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాల్లోని ఇంత అభివృద్ధి జరగడానికి గల ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇక్కడికి అవకాశం ఉన్నటువంటి రాబడి విధానం అదేంటంటే అన్నింటికన్నా ముఖ్యంగా ఆక్వా చేపల కానీ రొయ్యలు కానీ వీటి సాగులో రైతులు పూర్తిగా వాళ్ళ శ్రమంతా ఇందులో వెచ్చించి రాత్రి పగలు కష్టపడి ఆ కల్చర్ చేసి వాటిని ఉత్పత్తి దాకా తీసుకెళ్లే పరిస్థితి ఉండడం వల్ల ఈ ప్రాంతం ఇంత సుభిక్షంగా ఉంది మరి ఇది ఒకప్పుడు మాట మరి నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈరోజు అంటే అది ఈరోజుదే కదా గత సంవత్సరం నుంచి గత రెండు మూడేళ్ళ నుంచి ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి గతంలో కరోనా టైంలో కరోనాను సాకుగా చూపించి అతి తక్కువ రేట్లకే రైతుల దగ్గర నుంచి సరుకుల్ని సేకరణ చేయడం జరిగింది ఓకే అప్పుడు పరిస్థితులను బట్టి అలా జరిగింది అది ఎవరు ఊహించినటువంటి విపత్తు కాబట్టి కానీ నేడు విపరీతంగా పెరిగిన మేత ధరలు కానీ కరెంటు ఛార్జీలు కానీ ఇతరత్ర ఖర్చులు అన్నిట్లతో వల్ల రైతు కుదేలైపోతున్నాడు అతను ఏదైతే కల్చర్ చేస్తున్నాడో చేపలు రైలు ప్రతి సంవత్సరం ఆ పెట్టుబడి సంగతి ఎలా ఉన్నా కానీ మళ్ళీ అప్పు తీసుకొచ్చి చేయాల్సిన పరిస్థితి సరే గత సంవత్సరం అప్పులు ఈ సంవత్సరం ఏమన్నా సగం తీరుద్దాం కనీసం వడ్డీ డబ్బులైనా కడదాం అనుకునేవాడు గతంలో కనీసం తెచ్చిన తెచ్చిన అప్పుకి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో రైతు ఎలా ఉంటే ఒక పక్కన ఒకేసారి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పడిపోతున్నాయి మరి దీని వెనకాల కారణాలేంటి దీని వెనకాల ఎవరున్నారు అసలు ఈ రైతులు ఇంత కష్టపడుతుంది కోసం రైతు కష్టాన్ని దోచుకుంటుంది ఎవరు కోసం వీళ్ళంతా నానా రాత్రి పగల టెన్షన్తోనే అప్పులు చేసి ఎన్ని చేస్తుందంటే దానికి సమాధానం దొరకట్లేదు కేవలం రైతు యొక్క ఘోష మాత్రం మిగులుతుంది దీని అన్నిటికీ వ్యతిరేకంగా రైతులు తలపెట్టినటువంటి మీటింగ్కి మేవర మార్కెట్ యార్డ్లో అందరూ రావాలని కోరుతున్నాం చాలామంది గతంలో కూడా అన్నారు అంతమాలు రైతుల గురించి రైల్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నావు నీ ఫీల్డ్ ఏంటి అని నా ఫీల్డ్ ఏంటి నేనేంటి అన్నదానికన్నా మనకు వచ్చే ఇది మన సొసైటీలో అన్ని చేయిన్స్ ఇష్టం మన పక్కోడు బాగుంటేనే మనం బాగుంటాం మరి అటువంటిది ఎక్కువ శాతం ఉన్నటువంటి రైతులు బాగుంటేనే మిగిలిన అన్ని శాఖలు అన్ని వృత్తులు బాగుంటాయి ఆ ఒక్క సదుద్దేశంతోనే పదే పదే విషయాల మీద మాట్లాడటం జరుగుతుంది కొంతమంది సంకుచిత భావాలతో మిగతా వాళ్ళు ఎవరు దీని మాట్లాడకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మీ బుద్ధులు అలాగే ఉంటాయి తప్ప మేము మాత్రం వీటి మీద మాట్లాడటం మానం జైహింద్